మూడు రాజధానులు వద్దు ఇవన్నీ ఓకే అయిపోయినాయి ఇప్పటిదాకా డిబేట్స్. ఇప్పుడు పతాక స్థాయికి వచ్చినటువంటి వేళనైనా సరే అమరావతి వేగంగా అభివృద్ధి చెందుతుందా, విశాఖపట్నం వేగంగా అభివృద్ధి చెందుతుందా, అంటే అభివృద్ధి అన్నది కూడా పక్కన పెట్టేయండి, రాజధానిగా దేనికి సూటబుల్, చెన్నై బెంగళూరు లేకపోతే కనుక హైదరాబాద్తో కంపేర్ చేసినప్పుడు ఏది సూటబుల్ అవుతుంది అమరావతి వైజాగ్. జనసేన ఎప్పుడు మూడు సిద్ధాంతాలు రెండు సిద్ధాంతాలతో లేదు. మొదటి పాయింట్, మొదటి నుంచి మేము ఒకే పాయింట్ మీదనే, ఒకే క్లారిటీ మీదనే ఉన్నాము. రెండో పాయింట్, మీరు అన్నట్లు విశాఖ వేగంగా అభివృద్ధి చెందడానికి వీళ్ళు అసలు అభివృద్ధి అనే పదానికి ఆమడ దూరంలో ఉన్న వ్యక్తులు భూములు అమ్ముకొని అప్పులు తెచ్చుకునే రకాల వాళ్ళు వీళ్ళు, వీళ్ళు అభివృద్ధి అనే ఆస్కారమే లేదంటున్నాం మేము. వీళ్ళు అమ్ముకోవడానికి దోచుకోవడానికి కొండలను తొలిచేసి కొండలను గుండు కొట్టినట్టు కొట్టి పెట్టుకొని అమ్ముకునే వాళ్ళు, వీళ్ళు ఏం అభివృద్ధి చేస్తారు, వీళ్ళకి ఎక్కడ ఛాన్స్ ఉంది, వీళ్ళని నమ్మి ఎవరు ఓట్లేస్తారు, వీళ్ళను ప్రజలు ఎలా నమ్ముతారు. విశాఖలో గర్జన పెడితే 10 మంది రాలేదు వీళ్ళ ముఖాలకి, వీళ్ళు అభివృద్ధి చేసేదేంటి, వీళ్ళు మాట్లాడేదేంటి సార్, అసలు మనకు ఛాన్సే లేదు ఆ మాట, వీళ్ళు అభివృద్ధి చేసే ఛాన్సే లేదు వీళ్ళకి, ఈ రోజు అప్పులతో గడిపే వాళ్ళు. కుర్రోళ్ళు మీరు యూత్ లో ఉన్నోళ్ళకి కూడా ఇట్లాంటిదే రాజకీయమే మాట్లాడుతున్నాను తప్పించి నేను అడిగిన అసలు పాయింట్ కి సమాధానం మాత్రం రావట్లేదు. ఓకే రేపు మీరే పవర్ లోకి వస్తారు, విశాఖ హైదరాబాద్ హైదరాబాద్ చేస్తారా, అమరావతి హైదరాబాద్ చేస్తారా, ఇదైతే ఎన్నాళ్ళకి చేస్తారు, అదైతే ఎన్నాళ్ళకి చేస్తారు. మీరు అన్న పాయింట్ నాకు అర్థమైంది, వీళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదు అంటున్నాను, వీళ్ళు ప్రాంతీయ విభేదాలు సృష్టించి అభివృద్ధి ఎవరికి లేదు సార్, ప్రపంచంలో అసలు ఎవరికి చిత్తశుద్ధి ఉందో చెప్పండి, తెలుగుదేశానికి లేదు, వైసీపీకి లేదు, వాళ్ళ దృష్టిలో మీకు లేదు, కాబట్టి ఇక దాని గురించి ఎంతసేపు మాట్లాడితే ప్రయోజనం ఏంటి, వాళ్ళ పార్టీలకి మీరు కరెక్ట్ కాదు, మీ పార్టీకి వాళ్ళు కరెక్ట్ కాదు, అది వాగితే మనం అదే దాని గురించినే చర్చించుకుంటే ఏమైనా ప్రయోజనం ఉందా. నేను అంటోంది ప్రయోజనకరమైన చర్చ చేద్దాం, ఇప్పటికైనా వాళ్ళు అసెంబ్లీలో చేయలేదు బయట చేయలేదు, కనీసం డిబేట్ లోనన్నా స్పష్టత్వం ఉందాం. జనసేన విశాఖ అన్నటువంటిది అమరావతి ఈ రెండే ఈ రోజున ఎదుర్కొండా ఉన్న పాయింట్ అండి. దేంతో కంపేర్ చేస్తున్నాం మనం, హైదరాబాదు బెంగళూరు చెన్నై ఈ మూడింటితో వేగంగా పోటీ పడగలిగేది ఈ రెండిట్లో ఏది? వేగంగా పోటీ పడే విషయంలో విశాఖ ఉంటుంది కాదనలేదు, కానీ వీళ్ళకి అవకాశం లేదు, వీళ్ళకి అవకాశం లేదు అంటున్నాను నేను, వీళ్ళకి ఆ చిత్తశుద్ధి అభివృద్ధి చేసే అవకాశం లేదు. రాజధాని వాళ్ళందరినీ తీసిపడేసేసి మీరు వస్తే జరుగుతుందా? తీసిపడే సార్ మేము చేస్తాం సార్, నేను డెఫినెట్ గా చేస్తాం. మేము 13 జిల్లాలకు అవకాశం ఉంది. మళ్ళీ మిగతా మాట్లాడి మీ దగ్గరకు వస్తాను. 13 జిల్లాలకు మనకు అవకాశం ఉంది అభివృద్ధి చేయడానికి, రాజధాని ఒకటే కాదు. రైట్, మీరేమంటారు? సాయి గారు ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి గమ్యమైన విషయంలో శుభోదయం అండి. రాష్ట్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా వారు ఏం చెప్తున్నారు, మేము అన్ని ప్రాంతాల అభివృద్ధి సమగ్రంగా చేస్తాం, అందుకనే రాజధాని పరిపాలన వికేంద్రీకరిస్తున్నాము, మూడు చోట్ల మూడు రాజధానులు ఉంటాయి అని చెప్పుకుంటూ వచ్చారు. ప్రజలు ప్రతిపక్షాల ఆ రోజు కూడా అన్నారు, మీరు అలా అంటున్నారు కానీ ఇది రాజధాని తలరింపే, మీరు అక్కడ సెక్రటేరియట్ సీఎంఓ కార్యాలయం వైజాగ్ వెళ్ళిపోయాక ఇంకే ఉంది ఇక్కడ అంటే కాదు, మీకు అవగాహన రాహిత్యమని చెప్పేసి ఆరో తిట్టుకొచ్చారు. మంత్రి ధర్మానర్ గారు కొండ పద్దలు కొట్టినట్టు చెప్పేశారు అసలు విషయం. ఇప్పుడు ఆయనే అంటున్నారు ఒరిస్సాలో భువనేశ్వర్ రాజధాని అయితే కటక్ లో హైకోర్టు ఉండే, కటక్ లో జ్యుడిషియల్ రాజధాని అంటున్నారు, ఎవరన్నా అంటలేదు కదా, 8 రాష్ట్రాల్లో జ్యుడిషియల్ రాజధానులు ఉన్నాయి లేవు కదా, ఇది కూడా అంతే ఉద్రే, అక్కడ కర్నూలులో ఉంటది, అక్కడికి కోర్టు సంబంధించిన వాళ్ళు వెళ్ళి వాళ్ళ పనులు చూసుకుంటారు, అమరావతిలో అసెంబ్లీ ఉంటుంది అక్కడికి వెళ్ళి వాళ్ళ పని చూసుకుంటారు, మెయిన్ రాజధాని వైజాగ్కే అంటున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క విషయంలో ఒక ముసుగులో గుద్దులాట ఆడుతున్నారు, మొదటి నుంచి ఆలోచిస్తుంది ఒకటి, చేస్తుంది ఒకటి, చెప్తుంది ఒకటి, ఇది ప్రభుత్వం యొక్క ద్వంద్వ విధానాలు లేకపోతే అగమ్య గోచర విధానాలకి ఒక పరాకాష్ట. మీరు తరలించదలుచుకుంటే స్పష్టంగా చెప్పాలి కదా మేము తరలిస్తున్నాం అని, చెప్పకుండా ఈ రోజు మసిపూసి మాడి కలిసి ఎవరు మోసం చేసుకున్నారు నెంబర్ వన్. నెంబర్ 2, పెద్దలు ధర్మాన గారు ఏమంటారు, అమరావతి చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మన అమరావతిని డెవలప్ చేయమంటే మాకేం పని పట్టింది, అందుకనే మేము విశాఖ తీసుకొచ్చేస్తున్నాం అన్నారు. ఓకే, ఇప్పుడు ఈ రోజు మీరు విశాఖలో చేస్తుంది ఏంటి, రియల్ ఎస్టేట్ వ్యాపారం కదా, పుంకారు పుంకాలకు వస్తున్నాయి కదా, దసపల్ల భూములు కానీ మిగతా భూములు కానీ ఏ రకంగా చేస్తే వ్యాపారమే కదా, అంటే మీరు ఒక కోలమానం సెట్ చేస్తారు, ఎక్కడ రియల్ ఎస్టేట్ ఎక్కడ అమరావతి రాజధాని పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే అక్కడ నుంచి రాజధాని మార్చేసుకోవచ్చు అన్నటువంటి ప్రెసిడెంట్ సెట్ చేస్తున్నారు. అంటే రేపు వేరే పార్టీ ప్రభుత్వం వచ్చింది అనుకోండి, విశాఖ నుంచి కాకినాడకి మార్చేసుకోమంటారా, లేకపోతే తిరుపతి మార్చేసుకోమంటారా, అంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా
కొత్త రాజధాని రాష్ట్రానికి రావటం అన్నది ఒక కోలమానంగా మీరు సెట్ చేస్తున్నారా అని నేను అడుగుతున్నాను. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అక్కడ జరిగితే రోజువారీ చర్చ చేస్తున్నాం సార్. ఈ ఉపన్యాసం మీరివ్వడము జనం వినటం అనేది వందేళ్ల నుంచి జరుగుతుంది అనుకోవాలి. రేపు పొద్దున భవిష్యత్తులో అట్లాగే సాగితే గనక నేను ఇప్పటికీ మనం క్లారిటీ లేకపోతే సాగేది ఇదే. జరుగుతున్నటువంటి పదం ఇప్పటికి వచ్చేసింది. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే నగ్నంగా బయటపెట్టారు వాళ్ళ ఉద్దేశం. ఇదివరకు అమరావతి అన్న దాని చుట్టూ ఎట్లయితే వాళ్ళు పెట్టేటప్పుడు అందరూ సమర్థించి ఆ తర్వాత పాయింట్స్ అన్ని మాట్లాడుకుంటూ వచ్చారు. అక్కడే మొత్తం కేంద్రీకృతం 55,000 కేంద్రీకృతం ఇట్లాంటివన్నీ. ఇప్పుడు వీళ్ళది ఇట్లాగే ఉంటుంది. బట్ ఫస్ట్ అసలు స్టేట్ గురించి మాట్లాడదాం. స్టేట్ క్యాపిటల్ అన్నటువంటిది మనం ఇక్కడున్న ప్రజలకి రాష్ట్రం విడిపోగానే చూపించినటువంటి పాయింట్ ఏంటంటే విడిపోయే ముందు సకల నాటకాలు ఇట్లాగే ఆడాం అందరం కూడా. తర్వాత ఇప్పుడు జరిగినటువంటి పాయింట్ అలా హైదరాబాదు చెన్నై బెంగళూరుతో పోటీ పడగలిగినటువంటి రాజధానిని వేగంగా తీర్చిదిద్దుతా 5 ఏళ్లలోనే హైదరాబాద్ని సైబరాబాద్ సృష్టించినటువంటి మహావ్యక్తి చంద్రబాబు గారు. కాబట్టి ఆయన్ని ఎన్నుకుందామని మీరందరూ కూడా కలిసి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అమరావతి స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇక్కడికి విశాఖపట్నానికి పోటీ తెచ్చాడు ఆయన. మెయిన్ విశాఖపట్నం వాటితో పోటీ పడగలుగుతుందా వేగంగా? అమరావతి పోటీ పడగలుగుతుందా? ఇక్కడున్న ప్రజలు ఇదైతే ఎన్నాళ్ళు ఆగమంటారు, అదైతే ఎన్నాళ్ళు ఆగమంటారు? సూటిగా స్పష్టంగా మాట్లాడండి. మీ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు ఒక నిమిషం ఒక ఇంకో పాయింట్ చెప్పేసి దానికి వస్తానండి. ఇప్పుడు ధర్మాన గారు ఏమంటున్నారంటే అభివృద్ధి సూచిలో 10 ఏళ్లకు ఒకసారి అభివృద్ధి సూచి తీస్తాం దేశంలో. ఎప్పుడు చూసినా శ్రీకాకుళం అట్టడుగునే ఉంటుంది. ఇది ఒక సువర్ణ అవకాశం. అక్కడ విశాఖ అన్నది రాజధాని వచ్చేస్తే మన యొక్క ప్రాంతాలు మన యొక్క వలస తగ్గిపోతే అన్ని సమస్యలు తగ్గిపోతాయి అంట. నేను పెద్దల ధర్మాన గారిని అడుగుతున్నాను. ఇప్పుడు హైదరాబాదు ఒక విశ్వ నగరం, పెద్ద నగరం, 50 ఏళ్లుగా ఇప్పుడు అద్భుతమైన నగరం. హైదరాబాద్ కి 100 కిలోమీటర్ దూరంలో ఉన్న మహబూబ్ నగర్ కూడా ఇప్పటికైనా అభివృద్ధి చెందేసిందా? అదేమైనా అద్భుతంగా అయిపోయిందా? ఇప్పుడు శ్రీకాకుళం, మీ శ్రీకాకుళం కూడా విశాఖకి 100 కిలోమీటర్లు, ఇచ్చాపురం 250 కిలోమీటర్లు, ఇప్పటికీ మహబూబ్ నగరే అభివృద్ధి చెందలేదు. అలాంటిది విశాఖ ఒకటి రాజధాని అభివృద్ధి చెందేస్తే మీ ప్రాంతంలో ఉత్తరాంధ్ర వలసలన్నీ ఆగిపోతాయని ఎలా అంటారు? అక్కడ అక్కడ వృత్తి, అక్కడ ఉపాధి కల్పించడానికి నీటిపారుదల వసతులు. మొన్న 10 రోజుల క్రితం నేను శ్రీకాకుళం వెళ్ళాను సాయి గారు, ఇచ్చాపురం కూడా వెళ్ళాను. మా పార్టీ అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ చేస్తే ఇచ్చాపురంలో బహుదా నది ఆనకట్ట తెగిపోయింది. ఆనకట్ట తెగి 5 ఏళ్ళు అవుతుంది, తిత్లీ తుపాల తెగిపోయింది. ఆ ఆనకట్ట కట్టడానికి 2-3 కోట్లు అవుతుంది. ఇప్పుడు వరకు అది కట్టట్లేదు. కట్టని కారణంగా ప్రతిసారి వర్షాలు పడితే అక్కడ 100ల ఎకరాలు మునిగిపోతున్నాయి. అక్కడ రైతులు నాకు చెప్పి లబోదిబో అన్నారు. ఆ బహుదా నది మీద 2-3 కోట్లతో అక్కడ ఆనకట్ట కడితే ఆ రైతులందరూ బాగుపడతారు కదా. ఆ యొక్క నీటి వనరులు పెంచితే ఇప్పుడు ఒక పంటే పడుతుంది సాయి గారు. అక్కడ 3 పంటలు 2 పంటలు పడ్డాలంటే ఒక వేదిక, ఏ వేదిక దేనికి అవసరమో దాని గురించి తప్పించి అన్ని మాట్లాడుకోవడం రాష్ట్ర విభజన ముందు నుంచి ఈ రోజు దాకా జరుగుతోంది. కేవలం రాజకీయంగా ఎదుటి వాళ్ళని మాట్లాడటం వరకే జరుగుతుంది. ఏది కావాలో మనం మాట్లాడుకోవట్లేదు. దయచేసి ఈ రోజునైనా డిబేట్లో స్పష్టంగా సూటిగా మాట్లాడండి. మీరు తిట్టండి, ఓ తిట్టుకోవడానికి మీకు బోల్డ్ అంత అవకాశం ఉంది. మనకి టైం 1 గంట నాకు ఇచ్చారు. ఆ గంటలోనన్నా స్పష్టంగా సూటిగా మాట్లాడండి దయచేసి. ఏది బెటర్? వేగంగా ఏది అవకాశం ఉంది? హైదరాబాదు చెన్నై బెంగళూరుని రాష్ట్ర ప్రజలకు చూపించాం ఇక్కడ అట్లాంటిది తయారవుతుంది దానికి పోటీగా అన్నటువంటి ఈ ప్రజలందరినీ నమ్మించాం. ఇక్కడ నుండి ఇప్పటికి కూడా అక్కడికే వెళ్ళి బతుకుతున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం? సాయి గారు, నేను మీ ప్రశ్నకి సమాధానం చెప్తానని అన్నాను. నేను అనేది ఏంటంటే విశాఖపట్నం అభివృద్ధి ఇప్పటి వరకు రాజధాని అనకపోయినా సరే తానంతకు తానుగా ఒక ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒక పెద్ద మహానగరంగా, 2వ మహానగరంగా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ రోజుకు కూడా రాష్ట్రంలో అభివృద్ధి చెందినటువంటి నగరం ఏదన్నా ఉంటే 25 లక్షలు 30 లక్షల జనాభా, అత్యంత తలసరి ఆదాయం నగరం అది. అయితే భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెప్తుంది ఏంటి, మనం బెంగళూరు, చెన్నై, ఢిల్లీ అటువంటి మహానగరాలు సృష్టించి అభివృద్ధి కేంద్రీకరించే పని మనం చెయ్యొద్దు. అభివృద్ధి వికేంద్రీకరించండి. అభివృద్ధి అన్ని ప్రాంతాలకు వికేంద్రీకరించవలసిందే. కేంద్రీకృత అభివృద్ధి వద్దంటున్నాం. సార్ ఒక్క మాట చెప్పండి, సూటిగా చెప్పండి. ఇక్కడున్న ప్రజలకి అట్లాంటి రాజధాని అక్కర్లేదు అనేటట్టయితే మీరు 2014లో ఆ మాట చెప్పాలి కదా సార్. చంద్రబాబు గారితో కలిసి ఉన్నారు ఆ రోజున, ఏమని చెప్పారు? ఢిల్లీని తలదన్నే రాజధాని అని మోడీ చెప్పారు. అట్లాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ మూడింటి తలదన్నేటువంటి రాజధాని అని చెప్పారు.
అప్పట్లో విజయవాడ గుంటూరుని కలిపి అన్నారు, తర్వాత 29 గ్రామాలు అన్నప్పుడు కూడా మీరు అక్కడే ఉన్నారు. మళ్ళీ మీరు ఇప్పుడే ఉంటున్నారు, ఓ చిన్న నగరంగా పడుంటే చాలు మనం అన్ని ప్రాంతాల అభివృద్ధి అని చెప్తున్నారు. కేరళలో కూడా త్రివేంద్రం ఓ చోట ఉంటుంది, కొచ్చిలో ఇంకో చోట ఉంటుంది, అక్కడ వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడే బతుకుతూ ఉంటారు. ఏం చేద్దాం మనం? మనకి ఎక్కడా దూరం కాదు, మన పక్కనటువంటి రాష్ట్రాలే మనం ఇక్కడ చూపించాం ప్రజలకి. పోనీ కనీసం ఈ రాష్ట్ర ప్రజలను అడుగుతారా మనకు అట్లాంటి పెద్ద రాజధానులు వద్దని? ఈ రాష్ట్ర ప్రజలు కన్విన్చేస్తారా మీరు? నేను గత డిబేట్ లో కూడా మీకు ఇదే స్పష్టంగా చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. గత 2014లో కూడా మేము చంద్రబాబు నాయుడు గారు కూడా సెప్టెంబర్ 2014 ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో అనౌన్స్ చేసింది ఏంటి, నేను కేంద్రీకృత అభివృద్ధి చేయను, అభివృద్ధి వికేంద్రీకరిస్తాను, అన్ని ప్రాంతాలు చేస్తాను అన్నారు.